Telangana Rasta Kabaddi Association Adhvaryamlo Manda Sanjeeva Reddy Nirvahistunna 68va Telangana Rashtra Sthayi Senior Mahilalu Purushula Kabaddi Potilu Bodupal Municipal Corporation Paridhiloni Vaishnavi Cricket Academy Ground Lo Ghananga Prarambhamayyayi. Ee Prarambhosava Karyakramaniki Mukhya Atithuluga Kreeda Shaka Mantri Srinivas Gowd Karmika Shaka Mantri Chavakura Mallareddy Palgoni Kabaddi Kreedalanu Prarambhincharu. Ee Sandarbhanga Mantri Srinivas Gowd Matladutu Ee Nela 30 Nundi Vache Nela 2va Tedi Varaku Jarugutunnayani Sarira దేహదారుడ్యం మనోధైర్యం మనోవల్లాసం కోసం క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు ఈ అవకాశాన్ని వినియోగించుకుని జాతీయ స్థాయికి ఎదగాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బోడుపల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవారెడ్డి, బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరావు గౌడ్, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ తీసుకొచ్చుకున్నారు ఫోన్ ఫోన్ పక్కనే ఉన్న గేమ్ల పెట్టుకుంటున్నారు, చూసుకుంటున్నారు, పంపుతున్నారు. మీ పని మీకే అయింది, మా పని మాకే అయింది. మీరు ఎట్లా గెలుస్తారు? మరి ఎవరు బాగాడితే వాళ్ళు ఎందుకు చేస్తారు? నీకేం పేరు, నీకేం కులము, ఏం మతము అనేటువంటి ఇటువంటిది ఉండదు. ఈ దేశాన్ని పట్టి పీడిస్తుంటే అనేక రకాల అసమానతలను రూపు మాపాలంటే కూడా మీరే. చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు చదువు ఫస్ట్ ఉంటారు, కానీ సంస్కారంలో ఉండవు. పప్పులు తిరుగుకుంటారు, ఎక్కడ సరిపోతాయో. ఒక ఇంటర్నేషనల్ గేమ్ మాదిరిగా, ఇంటర్నేషనల్ కబడ్డీ మ్యాచ్ మాదిరిగా ఇక్కడ ఒక సెలక్షన్, మీ అందరికి కూడా ఒక సెలక్షన్ లో పాల్గొనేందుకు, మీ అందరికి కూడా ఆట మంచిగా ప్రదర్శన చేసేందుకు ఇది గొప్ప అవకాశం అని కూడా మీ అందరు కూడా మనం చేస్తున్నా. ఏమైనా చూస్తున్నాం ఇప్పుడు మనం మన తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు కానీ అదే మంత్రి మన క్రీడల మంత్రి కానీ రాత్రి మగళ్ళు క్రీడల కోసమే పనిచేస్తున్నారు. వాళ్ళు మన శ్రీనివాసరావు గారు ఎక్కడ చూసినా యువత, యువకులు ప్రతి ఒక్కరు కూడా మన ప్రతి ఒక్కరు కూడా మన స్పోర్ట్స్ లో కానీ అన్ని మరి ఈరోజు 34 జిల్లాల నుంచి మరి మెన్స్ ఉమెన్స్ టీంలు పాల్గొన్నారు. మరి వారికి కావాల్సినటువంటి వసతులను, మరి భోజన వసతులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడే ఏదైతే నిర్వాహక జిల్లా అయినటువంటి మేడ్చల్ జిల్లా మహిళా విభాగం క్రీడాకారులు మరి కామారెడ్డి పైన విజయం సాధించారు. అదేవిధంగా మరి మొదటి రౌండ్ మొత్తం కూడా అవుతున్నాయి. ఇక్కడ 6 కోట్లలో క్రీడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. పురుషులది 3 కోట్లలో, అదేవిధంగా ఉమెన్స్ కూడా 3 కోట్లలో నిరంతరంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు 7:30 8:30 స్టార్ట్ అయిన కార్యక్రమం 11:30 నడుస్తుంది. మొత్తం 100 మ్యాచ్లు ఈ గ్రౌండ్లో నిర్వహించబడుతుంది. కాబట్టి మరి వీళ్ళందరూ ఇక్కడ వారి నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారి నైపుణ్యాన్ని తీసుకొని 15 తారీఖు తర్వాత జరగబోయేటువంటి జాతీయ క్రీడల్లో మరి ఉత్తరప్రదేశ్ అయోధ్య